కీర్తనలు 18:37 నా శత్రువులను తరిమి పట్టుకొందును, వారిని నశింపజేయు వరకు నేను తిరుగను. నేను తిరుగను. తరుగుతున్నారా శత్రువుల్ని, లేకపోతే రాజీ పడిపోతున్నారా, కాంప్రమైజ్ అయిపోతున్నారా? ఈరోజు నువ్వు కాంప్రమైజ్ అయిపోతున్న జీవితమే నీకు కావాలనుకుంటున్నావు. డోంట్ కాంప్రమైజ్ ఇన్ గాడ్స్ విల్. దేవుని చిత్తమును చేసే విషయంలో కాంప్రమైజ్ అవ్వకు. నువ్వు ఎలాంటి వాడువో నీ దేవుడికి తెలుసు. నీ దేవుడికి నువ్వు లెక్క చెప్పుకో. ఈరోజు నీ జీవితం ఏంటో చూడు, నీ స్థానం ఏంటో చూడు. ఈరోజు మనుషుడు చేస్తున్న పొరపాట్లు ఇవే. కొంచెంసేపేమో ఒక రుజు, ఇంకొన్ని రోజులు ఉన్నాకేనేమో ఇంకొక రుజు, ఇంకొన్ని రోజులు ఉన్నాక ఇంకొక రుజు, ఇంకొక రుజు ఇస్తే అది ఇంకొక రుజు. అదే కావాలి ఈ లోకంలో, వాయిదా వేసే జీవితం. అరే నీ రుజువులు చూసుకో, నీ పరిస్థితిని చూసుకో, నీ బుద్ధిహీనతను చూసుకో, నీకు ఇవ్వబడిన అవకాశాలు నువ్వు ఎలా నాశనం చేసుకున్నావు చూడు. అప్పుడు దేవుడు నీ జీవితాన్ని కట్టేస్తానంటున్నాడు. ఈరోజు నీ జీవితాన్ని కట్టుకునే అవకాశమే నువ్వు ఇవ్వట్లేదు. ఇంకా మనుషుడు ప్రయత్నాలు నువ్వు చేస్తున్నావు, ఇంకా మానవుడు ప్రయత్నాలు చేస్తున్నావు. ఎలా నీకు విజయం కలుగుతుంది? నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడితే నీకు కలిగేది విరిగి నలిగిన హృదయమే, తగ్గించుకునే హృదయమే. అప్పుడు నీకు విజయం ఇస్తానంటున్నాడు. ఈరోజు నీ శత్రువుల్ని తరిమి తరిమి పట్టుకుందును, వారిని నశింపజే వరకు నేను తిరుగను. నేను తిరుగను. అబ్బో చేతులెత్తను. ఈరోజు నీ శత్రువుని నశించబేజే వరకు నీ దేవుని దగ్గర నుంచి నువ్వు చేతులు ఎత్తకుండా ఉంటావా? లేకపోతే సకలంలోనే చేతులు ఎత్తి తిరిగి వెళ్ళిపోతావా? నా వల్ల చేత కాదు, నేను చేయలేను, నా వల్ల కుదరదు, నా వల్ల సాధ్యం కాదు. నువ్వు ఎప్పుడైతే శత్రువుని పోరాడటానికి ముందుకెళ్తుంటావో నీకని కావాలనుకున్న వారందరూ కూడా నీ దగ్గర నుండి వెళ్ళిపోతుంటారు. ఆత్మకార్యాలు ఆత్మతో చేస్తున్నప్పుడు దేవుని కార్యాలు జరగను కూడా సాతాను. కానీ దేవుడు అంటున్నాడు, అయ్యా నన్ను చూడయ్యా, అమ్మ నన్ను చూడు, నేను చేసి చూపిస్తాను నీకు అంటున్నాడు దేవుడు. అది సులభమైన మాటగానే ఉంటుంది, కానీ నువ్వు అది విశ్వాసంతో ఆయన మీద ఆధారపడడం మాత్రం ప్రయాసంతో కూడేదే. అది నువ్వు చేయాలంటే ఈరోజు నీకు దేవుని సహాయం నీకు కావాలి. రోమిలకు రాసిన పత్రిక 9:17 కూడా ఒక మాట ఉంది, చదువుదాం ఒకసారి. మరియు లేఖనము ఫరోతో ఇలాగు చెప్పెను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకును, నా నామము భూలోకమంత ప్రచురమగుటకును అందునిమిత్తమే నిన్ను నేను నియమించితిని. ఈరోజు నువ్వు పాపము చేసినా బ్రతుకున్నావంటే రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, దేవుడు నిన్ను సరిచేసి ఆయన శక్తిని నిరూపించగలడు. లేదా భూలోకంలో దేవుని నామముని ప్రకటింపజేయడానికి ఇదిగో దేవుని ముందు వెళ్తే నాశనం ఉంటుంది నీకని చూపించడానికి కూడా నేను వాడుకుంటాడంట. అది ఆయన చేతుల్లోనే ఉందంట. నువ్వు అనుకుంటే బ్రతికేది కాదంట ఈ బ్రతుకు. అందుకనే పరిశుద్ధత నీ అంతరంగంలో కావాలి, నీ మనసాక్షిలో కావాలి. నీ ఆశా నిగ్రహం ఎక్కడుంది ఈరోజు? వేర్ ఈజ్ యువర్ సెల్ఫ్ కంట్రోల్? ఎక్కడ కంట్రోల్ చేసుకోగలుగుతున్నావు? ఏం చేయగలుగుతున్నావు? మనుషుల కొరకు కంట్రోల్ చేసుకుంటున్న జీవితం ఉందా, లేకపోతే నీ దేవుని కొరకు కంట్రోల్ చేసుకుంటున్న జీవితం ఉందా? దేవుడు ఇచ్చిన అవకాశాలు ఇప్పటికే నాశనం చేసేసుకున్నావా? అర్థం కాని స్థానంలో మిగిలిపోయావా ఆ రోజు? అరే ఇంతవరకు నిన్ను నడిపించిన దేవుడు అంతవరకు నడిపించడా? నడిపిస్తాడు. కానీ ఈరోజు దేవుడు ఇస్తున్న స్థానాన్ని నువ్వు నిలబెట్టుకోకపోతే ఏం జరుగుతుందో ఇక్కడ చెప్తున్నాడు. ఫరో వినలేదు, దేవుడిచ్చిన అవకాశాలను గుర్తించలేదు, దేవుడిస్తున్న తరుణాలు గుర్తించలేదు. ఆ ఫరో ఆత్మ ఈరోజు నీ జీవితంలో చావాలి. చస్తనే దేవుని కార్యాలు నీ జీవితంలో కొనసాగింపబడతాయి. లేకపోతే నిన్ను దేవుడు దేనికి వాడుకుంటాడట? ఎవరికి వాడుకుంటారు? రేపు పరలోకానికి వెళ్ళి, దేవా ఈరోజు నీ నామంలో ప్రకటించానయ్యా, నీ నామంలో అది చేశానయ్యా, ఇది చేశానయ్యా, ఆ పనులు చేశానయ్యా, డబ్బులు ఇచ్చానయ్యా, అది చేశాను ఇచ్చేసానంటే నువ్వు ఎవడవయ్యా, నువ్వు ఎవడమ్మని అడుగుతాడంట దేవుడు. బికాస్ హీ నోస్ హౌ టు యూజ్ పీపుల్. నీకు తెలియదు. కొంతమంది అనుకుంటాం, అబ్బో నాకు తెలుసులే మనుషుల్ని ఎట్టవాడాలో మనకు తెలుసు అంట. ఏం తెలుసు నీకు? నీకు ఏం తెలియదు. ఈ లోకం మనుషుని వాడుకుంటుంది, వదిలేస్తుంది. ఎందుకు వదిలేస్తారు తెలుసా? ఒకటి, మోసం పోతే వదిలేస్తారు, లేకపోతే వాళ్ళు మోసం చేయాలనుకుంటే వదిలేస్తారు. కానీ ఈరోజు నీ దేవుడు మాత్రం నేను మోసం చేసేవాడు కాదు. నీ దేవుడు నీకు క్షేమం ఇచ్చేవాడు. నువ్వు గతంలో చేసిన సమస్యల్ని, నువ్వు గతంలో చేసిన నిర్ణయాల్ని, నీ పొరపాటుల్ని సరిచేసి నీ శిక్ష రూపంగా ఈ లోకంలో నీ శ్రమను ముగింపజేసి ఈ లోకంలోనే నీకు సమృద్ధి ఇవ్వడానికి ఆశిస్తున్నాడు ఆయన. దాన్ని నువ్వు పొందుకోవడానికి నువ్వు సిద్ధపడితేనే ఈరోజు నీకు విజయం కలుగుతుందండి. కొన్ని సంవత్సరాల క్రిందట ఒక ప్రసవ వేదన పడుతున్న స్త్రీ డ్యూ డేట్ వచ్చేసిందంట. ప్రసవ వేదన పడే గదిలోకి, ప్రసవ అంటే సర్జరీ చేసే గదిలోకి తీసుకెళ్ళిపోయారు.
ఆ ప్రసవ వేదన పడుతూ ఉన్నప్పుడు ఒక చక్కని ఆడబిడ్డను కనింది. ఆ బిడ్డని కంటన సమయంలో ఆ తల్లికి ఆ గదిలో ఒక ఎర్ర రెక్కలు వేసుకున్న పక్షి కనిపిస్తుందంట. అది మర్చిపోతున్న తర్వాత మళ్ళా తన కుమార్తె 25 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఆ సందర్భం ఇంకా తనకు గుర్తురాలా. మళ్ళా 25 సంవత్సరాల తర్వాత మళ్ళా కుమార్తెకి వివాహం చేయాలనుకున్నప్పుడు వివాహము దినమున అదే ఎర్ర పక్షి కనిపిస్తుందంట. అదే ఎర్ర రెక్కలేసుకున్న పక్షి ఆ వివాహం జరుగుతున్న ఆ ఆవరణలోకి వచ్చి నిలబడిందంట. ఆ తల్లి ఏం గుర్తు చేసుకుంటుంది తెలుసా? ఇది ఎక్కడో నేను చూసినట్టుంది అని అనుకుంటుందంట. ఆ కుమార్తె దాని గురించి ఇంకా ఏం తెలియదంట. ఫరో ఆత్మ భయంకరమైన ఆత్మ. ఈరోజు ఆ ఎర్ర రెక్కలతో ఉన్న పక్షి ఆ రోజు కనిపించి మళ్ళీ వెళ్ళిపోయింది. కానీ ఆ తల్లికి ఇంకా గుర్తు రాలేదు ఏంటంటే, ఇది నేను ప్రసవవాదం పడిన గదిలో చూసింది కదా అని గుర్తురాలా. మళ్ళా 1 సంవత్సరం తిరిగిన తర్వాత తన కుమార్తె మళ్ళీ గర్భిణీ స్త్రీ అయింది. తన నిండు గర్భిణీ స్త్రీ అయింది. తనని కూడా గర్భమును తీసే స్థలంలోకి తీసుకెళ్ళారు. ఆ గదిలో ప్రసవ వేదన పడుతున్నప్పుడు ఆ కుమార్తె అదే ఎర్ర పక్షిని చూస్తుందంట. ఎర్ర రెక్కలతో ఉన్న పక్షిని చూస్తుంది. ఆ ఎర్ర రెక్కలతో ఉన్న పక్షిని చూస్తున్న దాన్ని చూసి అక్కడున్న డాక్టర్లు నర్సులు ఆశ్చర్యపడి ఏం చేశారు తెలుసా? దాన్ని చంపే పనిలోకి వెళ్ళారు. కానీ దాన్ని చంపి దాన్ని చితకబాది నాశనం చేసి వచ్చి తిరిగి చూసేలాపటికి ఈ తల్లి చనిపోయి ఉందంట. ఈరోజు ఫరో ఆత్మ కొన్ని సంవత్సరముల నుండి నిన్ను వెంటాడుతుంది. ఈరోజు ఎన్నోసార్లు దేవుడు నిన్ను వాక్యముతో నిన్ను హెచ్చరిస్తున్నాడు. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని భద్రపరచాలని చూస్తున్నాడు. ఈరోజు నువ్వు చేసిన క్రియ ఆ చిన్న తప్పు ఎవరికి తెలియదు అనుకుంటున్నావు. ఆ తప్పు వలన ఈరోజు నీ కుటుంబ జీవితం నాశనం అవుతుంది. వెంటాడుతుంది, నువ్వు పశ్చాత్తాపపడలా, నువ్వు వదిలిపెట్టలా, నువ్వు గుర్తు చేసుకుంటలా, వాయిదా వేసుకునే జీవితం ఉన్నావు. ఈరోజు యేసుక్రీస్తు రక్తం ఒకటే ఈరోజు నీ యొక్క దోషము నుండి నిన్ను రక్షించగలదు. ఈ ఫరో ఆత్మ భయంకరమైనది. ఈరోజు ఆ కుమార్తె పుట్టిన దగ్గర నుండి శ్మశానంలోకి వెళ్ళేంత వరకు కూడా సాతానికి కూడా ఆజ్ఞాపించి ఉంది. అక్కడ ఆజ్ఞ ఉంది. అక్కడ ఎంటాడు ఈ బిడ్డల్ని ఎంటాడు. నీ దేవుడు కూడా ఉంది. నీ దేవుడు వేరే రోజు నిన్ను ఎంటాడడానికి నీ వైపు చూస్తూనే ఉన్నాడు. అవకాశాన్ని ఇంకా నువ్వు గుర్తు చేసుకోకుండా నీ బలహీనతలతోనే వాడికి బంధింపబడి ఉన్నావేమో నాకు తెలియలేదు. అసలు ఫరోకున్న గుణాలు ఏంటి? అసలు ఫరో అంటేనే సూర్యుడు కుమారుడు అంటారంట. అసలు ఐగుప్తు దేశానికి చేస్తేనే ఆ ఫరో కన్నా మూర్ఖుడు ఇంకొకటి ఎవడు ఉండడంట. వాడు మనుషుడిని నాశనం చేయడం బాగా తెలుసంట. వాడికి కొన్ని గుణాలు ఉన్నాయి. ఆ గుణాలు ఈరోజు ప్రతి ఒక్క మనుషుడికి ఏదో ఒక గుణం ఈరోజు అతకబడుతుంది. ఆ గుణం ఉన్న వల్ల నీ జీవితంలో నువ్వేమవుతున్నావంటే సాతాను శక్తికి లొంగిపోయి ఉన్నావు. శత్రువు చేతుల్లో ఇరుక్కుని ఉన్నావు. శత్రువు చేతుల్లో బానిసైపోయి ఉన్నావు. ఈరోజు శత్రువు చేతుల్లో నుండి బానిసవడానికి విడుదల యేసుక్రీస్తు రక్తం నిన్ను కడుగుతుందని చెప్పినా కూడా నువ్వు ఇందుకు వదిలిపెట్టుకోలేకపోతున్నావంటే ఆ కారణం ఏంటో నీకు తెలియట్లేదు. ఆ బలహీనత ఏంటో నీకు తెలియట్లేదు. ఆ విధేయత ఏంటో నీకు తెలియట్లేదు. ఆ నిరుత్సాహం ఏంటో నీకు తెలియట్లేదు. ఆ దాడి ఏంటో నీకు తెలియట్లేదు. ఆ వార్తన స్వార్థం ఏంటో నీకు అర్థం కావట్లేదు. అందుకే ఈరోజు నువ్వు ఓడిపోతూ ఉన్నావు. నువ్వు ఎప్పుడైతే ఇతరులను చూస్తున్నావో నువ్వు ట్రాప్లో పడిపోయావు. ఇతరులను చూస్తున్నావో నువ్వు గుంతల్లో పడిపోయావు. నువ్వు ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకోవడం ప్రారంభిస్తున్నావో శోధనలో పడిపోయినట్టే. కానీ ఈరోజు నీ బలహీనతను నువ్వు కనిపెట్టాలంటే ఇతరుల్లో ఉన్న ట్రాప్ నీకు అక్కర్లా, ఇతరులతో పడుతున్న శోధన నీకు అక్కర్లా. నీ దేవుని సహాయం ఈరోజు నీకు కావాలి. అసలు ఫరో ఆత్మకి మొదటిగా ఏం చేయాలనుకుంటున్నాడు? ప్రతి ఒక్క మనుష్యుడు ఒక జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు. డెస్టినీ టెర్మినేటర్. అడి ఫరో ఏం చేస్తాడంట? నీ తరాన్ని నాశనం చేస్తాడు. నువ్వు చేరవలసిన స్థలంలోకి నిన్ను చేరనవ్వకుండా నీకు అంతం ఇవ్వాలని చూస్తాడు. అలా చూస్తున్నావు ఎవరి జీవితంలో ఉన్నా నువ్వు ఈరోజు? అలాంటి గుణం నీకుందా? అలాంటి పరిస్థితి నీకుందా? అర్థం చేసుకోండి. ఫరో చంపేద్దామన్నాడు. ఆ మోష ఆ చిన్న బిడ్డలందరిని చంపేయాలని ఆజ్ఞాపించాడు. కానీ దేవుడు జోక్యం చేసుకున్నాడు. దేవుడు దాన్ని చూసుకున్నాడు.
ఆ హెబ్రీలు ఆ కుమార్తెకి పుట్టిన 2 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళందరిని చంపేయండి అన్నాడు. చంపేసేయి, నా రాజ్యం నాకు కావాలి, నా దగ్గర నుంచి నా బానిసలు ఎత్తుకుపోయావు, రాజు వస్తాడంటే నేను ఎట్ట వదులుతా, ఒక నాయకుడు వస్తాడు ఎట్ట వదులుతా, నేను వదలను అన్నాడు. అలాగే ఉన్నారు ఈరోజు కొంతమంది. ఈరోజు నీ జీవితంలో దేవుడిస్తున్న స్థానము దేవుడి దగ్గర నుంచి పొందుకుని ఇతరులకు ఏం చెప్తున్నావంట, సర్దుకుని వెళ్ళిపోదాం అంటున్నావంట. ఇంకా సర్దుకుని వెళ్ళే జీవితం అంటే నీకు విజయం రాదండి. వాడు కఠిన పరుచుకున్న కఠినస్తుడాడు ఆ శత్రువు. ఆ ఫరో ఆత్మకు ఉన్నది కఠినమైన హృదయము. దేవుని ఉగ్రతను 10 తెగులతో చూసినా కూడా వాడు ఇంకా ఏం చేస్తాడు, ఇంకా తరుముతున్నాడు దేవుని బిడ్డల్ని, ఇంకా తరుముతున్నాడు. ఈరోజు అట్టగా నువ్వు దేవుని ఆశ్చర్యకార్యాలు 10 కాదు, నువ్వు 100 చూసావేమో, ఈరోజు 100 చూసావేమో, 100 రోజుల నుంచి దేవుడు చూపించిన అద్భుతాలు అవి చూసి కూడా ఈరోజు ఇంకా నీకు ఎట్ట అయిపోయింది తెలుసా, అలవాటు అయిపోయిందేమో, కఠినపరుచుకున్నావేమో. అదే బానిస జీవితం వెళ్దాంలే, అదే కావాలి నాకు. ఇంకొకరిని మ్యానిపులేట్ చేసేదే కావాలిలే, ఇంకొకరిని నా స్వార్థానికి వాడుకునేదే కావాలిలే, ఇంకొకరి నా రాజ్యం కట్టుకునేదే కావాలిలే. అరే దేవుని రాజ్యాన్ని కట్టవా నువ్వు, నీ రాజ్యం కట్టుకుంటావా? దేవుని రాజ్యం కట్టాలంటే నీకు ప్రార్థన కావాలి. లోకతత్వం వాడలేవు, లోకతత్వం వాడితే ఈరోజు కాకపోయినా రేపు కూలిపోతుంది, అవమానం కలుగుతుంది, నష్టం ఉంటుంది, దాడు ఉంటుంది. దేవుని కార్యాలు జరుగుతున్నప్పుడు దేవుని పద్ధతితో చేయాలంటే పోరాటం ఉంటుంది. కానీ నువ్వు ఆ పోరాటం పోరాడాలంటే పోరాడే వాళ్ళు కూడా నీకు కావాలి. అది నువ్వు రూపించలేవు, దేవుని ఆత్మచేత నడిపింపబడుతుంది. వేషధారణతో వచ్చే వాళ్ళు ఎంతమంది వచ్చినా ఒకరోజు బయటపడిపోతుంది, కానీ భక్తి రూపంగా వచ్చిన వాళ్ళు ఉంటే దేవుని కార్యాలు నీ జీవితంలో జరుగుతూ ఉంటాయండి. ఈరోజు శత్రువు ఈరోజు నీ జీవితంలో నువ్వు పోగొట్టుకున్న దాన్ని, మళ్ళీ నీకు ఇవ్వాలని ఆశిస్తుంటాడు శత్రువు. ఏంటి, నీ బానిస జీవితం నుండి నువ్వు వదులుకున్న దాన్ని మళ్ళీ ఆ బానిస జీవితాన్ని నీకు అతికించాలని చూస్తుంటాడు. ఆ బానిస జీవితంలో నేను జీవితంలోగా రప్పించి నీకు నాశనం ఇవ్వాలని చూస్తుంటాడు. ఎందుకంటే అటువంటి గుణం నీకు ఉందని ఆలోచించండి, అటువంటి తత్వం నీకు ఉందని ఆలోచించండి. ఎప్పుడు కూడా ఫరో ఆత్మతో ఉన్నవాడు దేవుణ్ణి దూషిస్తున్న వాడిగా ఉంటాడు, దేవుణ్ణి అవమానపరుస్తున్న వాడిగా ఉంటాడు. మోషే ఫరో దగ్గరికి వెళ్ళి నా జనాన్ని పోనువి నిర్గమకాండంలో 9:13 ఆయన చెబుతున్న మాట ఏమంటున్నాడు, నా యెహోవా నన్ను పో, నా ప్రజల్ని పొమ్మన్నాడు అని చెబితే ఆయన ఏమంటాడంటే అక్కడ ఆది కాండ నిర్గమకాండంలో 5:2 ఏమంటున్నాడు, ఫరో సెట్ హూ ఇస్ లైక్, ఎవరయ్యా దేవుడు, ఎవరయ్యా నీ దేవుడు, నీ దేవుడు ఎవడు, యెహోవా ఎవరు, నాకు తెలీదు యెహోవా ఎవరు. అరే ఆ సూచక క్రియలు చూశాడు, అద్భుతాలు చూశాడు, దేవుని శక్తి అంటూ తెలుసుకున్నాడు, అన్నీ తెలిసినా కూడా ఏమంటున్నాడు, దేవుడు ఎవరు, నీ యెహోవా ఎవరు. అరే నా యెహోవా ఈరోజు నువ్వు దేవుని కొరకు జీవించాలని నువ్వు మనుషులకు ముందు చెప్తున్నావేమో, నువ్వు చెబితే నువ్వు ఎవడవా అని అడుగుతున్నాడేమో, నీకేం తెలుసని అనుకుంటున్నాడేమో. నటన జీవితంతో నువ్వు జీవించాలనుకుంటే ఆ నటన బయటపడిపోతుంది. వేషధారణ జీవితము, స్వార్థంతో ఉండే జీవితము, నీ అనుకూలతతో ఉండే జీవితము, నీకు ఇష్టమైన జీవితము. ఈరోజు చెడిపోయిన వారిని బాగు చేయడానికే సంఘం ఉంది, నాశనకరంగా ఉన్నవారిని సరిచేయడానికే సంఘాన్ని రూపించాడు, రైటే. కానీ ఆ చెడిపోయిన తత్వంతో నువ్వు ఉన్నావని నువ్వు చెబితే కదా దేవుడు నిన్ను సరిచేయగలడు. ఈరోజు చెడిపోయిన తనంతో నేను ఉన్నాను, నన్ను సరిచేయని నువ్వు దేవుని సమర్పిస్తే కదా దేవుడు చేయగలడు. నువ్వు సమర్పించుకునే నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి వేషధారణతోనే ఉండి అలాగే ఉండి అలాగే వెళ్ళిపోతున్న వలన నీ వల్ల నీ పక్కవారికి నష్టమే, నీ ఇంటి వారికి నష్టమే, జీవితంలో ఉన్నవారికి నష్టమే, సంఘంలో నష్టమే, అన్నిటిలో దేవుని కార్యాల్లో నష్టమే ఇస్తున్నావు కదా, దీన్ని అర్థం చేసుకోవా. ఈరోజు ఎంతకాలంగా నువ్వు ఆలయంలోకి వస్తున్నావు, ఈరోజు ఎంతకాలంగా మీరు ఇక్కడ సన్నిధిలోకి వస్తున్నారు, ఎంత ప్రయాసంతో పెడుతున్నామో, ఏ గొప్పల కొరకు పెడుతున్నామా, ఆర్భాటాల కొరకు పెడుతున్నామా, ఏ నీ జీవితంలో అద్భుతాలు జరగలేదా, నీ జీవితంలో దేవుడు నీతో మాట్లాడలేదా, నీకు సమాధానం ఇవ్వలేదా, నీకు నెమ్మది ఇవ్వలేదా, నీకు విడుదల ఇవ్వలేదా, ఇంకా ఇవ్వట్లేదంటే నీకు ఫరో ఆత్మ ఉంది కాబట్టి, నువ్వు ఆ బానిస జీవితానికి వెళ్తూ ఉన్నావు కాబట్టి, వాడు అలవాటు పడిపోయిన జీవితం నీకు ఉంది కాబట్టి అది నిన్ను వదలట్లేదు. ఈరోజు నువ్వు 2 చోట్ల అడుగు పెట్టేవాడికి మాత్రం నువ్వు ఉంటే ఓడిపోతూనే ఉంటావు. అది ఈరోజు భక్తితో వచ్చిన పెద్ద సమస్య. ఈరోజు దేవుడు ఇక్కడ మందలోకి నిన్ను చేర్చాడంటే క్రమంగా మందలోకి రా. ఈరోజు నువ్వు మరొక చోటకి వెళ్తామంటే క్రమంగా వెళ్ళు, తప్పేం లేదు. ఈరోజు ఎప్పుడన్నా మీరు అనివార్య కారణాల వల్ల ఒక ఊరు వదిలి ఇంకొక ఊరు వచ్చి ఉంటే రావచ్చు, ఎప్పుడన్నా ఒకసారి దేవుడు మాట్లాడతాడు, అనుమానమే లేదు. కానీ ఈరోజు నేను ఇక్కడే ఎదగాలి, అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది, ఇక్కడ నాకేం దొరుకుతుంది, అక్కడ నాకేం దొరుకుతుంది అంటే నీకు ఎక్కడ దొరకదో, నీకు నీ దేవుని దగ్గర నుంచి ఏం దొరుకుతుందో నువ్వు ఆలోచిస్తేనే ఈరోజు నీకు దొరుకుతుంది. నీ దేవుడు ఈరోజు నీ పక్షాన్ని ఉన్నాడా లేదా, ఈరోజు నువ్వు గతంలో చేసిన సంవత్సరంలో కిరందట చేసిన పొరపాటు ఏంటో నీకు తెలుసా, నీ బిడ్డలను నడిపించావా, వాళ్ళని ఎడ్యుకేట్ చేసావా, వాళ్ళకి సరిచేసావా. ఈరోజు అదే శాపము నీ బిడ్డల జీవితంలో కనిపిస్తున్నప్పుడు కూడా నువ్వు మౌనంగా ఉన్నావంటే ఇంకా చాలా కిడుకు వెళ్ళిపోతావు, ఇంకా చాలా దాడికి వెళ్ళిపోతావు, ఇంకా నువ్వు అనుభవించవలసిన శిక్ష నీ బిడ్డలు అనుభవించవలసి వస్తుంది. ఈరోజు దీన్ని చులకం చేసుకుంటున్నారు అనేక మంది.
ఈరోజు నీకు అవమానం రాకుండా, నీకు కేళన కలగకుండా యేసుక్రీస్తు రక్తము కాపాడుతూనే ఉంది. కానీ నువ్వు దాన్ని గ్రహించుకోకుండా ఇంకా తిరుగుబాటు మనస్తత్వంతోనే నిలబడున్నావేమో. కానీ అదే ఫరో, ఎవడే అని దేవుడు, యెహోవా ఎవరు నాకు తెలియదు అన్నాడు. కానీ ఆ యెహోవా ఎవరో ఆ ఫరోకు తెలిసేటట్టు ఎర్ర సముద్రము చూపించింది. ఈరోజు నీ పరిస్థితులు కూడా నీ యెహోవా ఎవరో నీకు తెలియదని నువ్వు అవుతున్న వాడిగా ఉంటే నీకు కూడా నాశనం చూపిస్తానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. నీ కళ్ళు ముందే చూపిస్తాడేమో నీకు ఇవ్వబడిన దీవెన, నీకు ఇవ్వబడిన సమృద్ధి, నీకు ఇవ్వబడిన సమాధానము, నీకు ఇవ్వబడిన క్షేమము. ఈరోజు అనేక మంది క్రైస్తవులు కూడా ఈరోజు వేషధారణ జీవితంతోనే జీవిస్తూ మంత్రగాళ్ళతో నడిపింపబడే జీవితం, మాయతో నడిపింపబడే జీవితం. అది ఫరో ఆత్మది, మాయ ఎజిబెల్ ఆత్మ, మోసపరచు ఆత్మ, అన్యాయం చేస్తున్న ఆత్మ. ఈరోజు అలాంటి వేష్యలకు నువ్వు చోటిస్తున్న వల్ల నీ జీవితంలో ఏం కలగట్లేదు, విజయం కలగట్లేదు. ఈరోజు నువ్వు వేష్యలనే ప్రతి ఒక్క మనుషుడి జీవితంలో వేష్య గుణం ఉంటుంది. ఆ వేష్య గుణం నుండి నువ్వు బయటకు రావాలంటే యేసుక్రీస్తు రక్తం ఒకటే దాన్ని పరిపూర్ణం చేయగలదు. నువ్వు వేష్య ఉన్నప్పుడు నువ్వు కలిసి ఇద్దరులతో కలిసి ప్రార్థన చేయకపోతే నీ బలహీనత నుంచి నువ్వు విజయం పొందలేవు, ఓడిపోతూనే ఉంటావు, ఓడిపోతూనే ఉంటావు. ఆ ఓటమి ఏమవుతుందంటే ఒకరోజు నాశనకరమైన స్థానంలోకి తీసుకెళ్ళించుతుంది. అది అకస్మాత్తు మరణంలోకి తీసుకెళ్తుంది. నీ చిత్తమును నెరవేరకుండానే, నీ ప్రణాళిక నెరవేరకుండానే ఈ లోకం ముదిలి నువ్వు వెళ్ళిపోవాల్సి వస్తుందేమో నాకు తెలీదు. ఈరోజు దేవుడు ఈరోజు నీకు కావాల్సిన క్షేమం ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ క్షేమం పొందుకోవాలంటే దేవుణ్ణి అర్థం చేసుకో. ఆ ఫరోకున్న ఆత్మ మరొక ఆత్మ బానిస నాయకుడాడు. ఒక వ్యక్తిని ఎలా బానిసగా మార్చాలో వాడికి బాగా తెలుసు. 400 సంవత్సరములు ఇంచుమించు దేవుని బిడ్డల్ని బానిసలుగా మార్చాడంటే వాళ్ళని విడిపించినప్పటికీ కూడా అరణ్యంలోకి వెళ్ళి ఆ ప్రజలు ఏమడుగుతున్నారంట, అక్కడ ఉంటేనే మాకు బాగుంది కదా అన్నారంట. ఎందుకని, వాడు ఏం చేశాడు, కుక్కాడు మనిషి. ఒక తల్లి వచ్చి చెప్పింది ఒకరోజు, నా కళ వస్తుందన్న, నా కళ్ళ ఏం అర్థం కాలేదు ఆ రోజు, ఆ కళలో ఏంటో నాకు వచ్చి నేను వద్దు, నాకు కావాల్సింది నేను తిన్నాను, నాకు చాలు అంటున్నాను, ఏదో తినిపిస్తూనే ఉన్నారు నాకు, నాకు వద్దు వద్దు నేను తినలేకపోతున్నాను, నేను తినలేకపోతున్నాను, నేను తినలేకపోతున్నాను అన్నా కూడా నాకు బలవంతంగా 2 చేతులు కట్టి తినిపించారు. నేను కళ్ళు తెరిచి చూసినట్టునే నా పొట్ట ఇంతగా ఉబ్బిపి ఉంది. హాస్పిటల్కి వెళ్ళి చూస్తే ఎంతకాలం నుంచి ఉంది నీకు ఈ సమస్య అని అడుగుతున్నాడు డాక్టర్. నిన్న రాత్రి నుంచే వచ్చింది నాకు అని చెప్పా. ఏంటంటే లివర్ క్యాన్సర్ అంట. ఈరోజు నువ్వు చేస్తున్న పొరపాటులు, నీ కళలో ఆ దురాత్మని నువ్వు నడిపిస్తుందంటే నువ్వు వాటికి లొంగిపోయిన జీవితం కలిగి ఉన్నావు. నువ్వు దేవునితో ఆటలాడుతున్నావు. ఎంతకాలం ఆటలాడగలవు? నువ్వు వేషధారణ జీవితం కాదని నిరూపింపబడాలంటే, ఈ లోకము ఒక నెగిటివిటీ తీసుకుందంటే, నువ్వు సోషల్ మీడియాలో ఒక తప్పు జరిగింది కనిపిస్తుందంటే ఎంతకాలం ఉంటుంది? ఒకసారి చూస్తావు, ఇంకొకసారి వచ్చిందంటే ఏం చేస్తావు? దాన్ని వదిలేస్తావు. కానీ అదే తప్పు చేసిన వ్యక్తి మరలా దాన్ని చిత్రీకరిస్తానికి చూస్తే అది వేషధారణ. నువ్వు ఒకసారి తప్పు చేసినప్పుడు దాని నుండి బయటపడటానికి నువ్వు ప్రయత్నం చేసినప్పుడు నీకు విజయం కలుగుతుంది. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న క్షేమం ఏంటో నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. ఇంకా ఈరోజు ఈ లోకం నిన్ను అవమానపరుస్తుందేమో, ఈ లోకం నిన్ను హేళన చేస్తుందేమో, ఈరోజు నువ్వు చేయని తప్పుని ఈరోజు చేసినట్టు నిరూపించాలని ఆశిస్తుందేమో, నాకు తెలియలేదు. కానీ నీ దేవుడు మాత్రం నీకు ఒకటే చెప్తున్నాడు, నీకు ఉద్దేశము, నీకు కామేచ్ఛలు లేకున్నా, మోహపు చూపు లేకున్నా నువ్వు చేసింది ఏదైనా తప్పు కాదు. కానీ ఈరోజు నువ్వు ఒక మనుషుణ్ణి దూషణలోకి వెయ్యాలని నువ్వు చేస్తున్న ప్రయత్నం మాత్రం ఉంటే ఓడిపోతావు. ఈరోజు మనం చేస్తున్న ప్రయత్నాలు అదే, మన మనుషుడు తెలివి అదే. మనుషుడు తెలివి వాళ్ళని ట్రాప్ చేయడానికి ఇది చేద్దాము, అది చేద్దాము, ఇది చేద్దాము అని నువ్వేం చేసుకుంటున్నావు? నీ చేతులారా నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు, నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నావు, నీ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నావు, నీ ప్రణాళికను పాడు చేసుకుంటున్నావు. నువ్వు దేవుని సహాయం ఈరోజు గుర్తించవా? ఈ ఫరోకి సంబంధించిన ఆత్మని జీవితంలో ఉంటే దేవుని కంచెలో నుండి నువ్వు పారిపోతావు, దేవుని కాపుదల నుండి, దేవుని కోట నుండి నువ్వు బయటికి వేయబడతావు. ఈరోజు అనేక మంది ఎలా జీవిస్తున్నారో ఒక ప్రవచనం లోపల ఉంది. హెస్కేలు గ్రంథము 29:2-4 నరపుత్రుడా, నరపుత్రుడా, నీ ముఖమును ఐగుప్తి రాజైన ఫరో వైపు త్రిప్పుకొని అతని గూర్చియు ఐగుప్తి దేశమంతటిని గూర్చియు ఈ సమాచారమెత్తి ప్రవచింపుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఐగుప్తు రాజైన ఫరో, నైలు నదిలో పండుకొని ఉన్న పెద్ద ముసలి,
నేను నీకు విరోధిని, నేను నీకు విరోధిని, నైలు నది నాది, నైలు నది నాది, నేనే దాన్ని కలుగు చేసి తిని, నేనే దాన్ని కలుగు చేసి తినని నీవు చెప్పుకొనిచున్నావా అని నీవు చెప్పుకొనిచున్నావా. దేవుడు ఈరోజు కొంతమందికి సెలవిస్తున్నాడు. యెహోవా చెప్తున్నాడు, ఈరోజు నీ గర్వం ఉందా, నీ అహం ఉందా, నీ స్థాన బలం ఉందా, నీ అధికార బలం ఉందా, నీ డబ్బు బలం ఉందా, నీ ఉద్యోగ బలం ఉందా? ఒక ముసలిది నాదే, నేనే దీని ఈ సామ్రాజ్యాన్ని ప్రారంభించాననే గుణముందా? అయితే చెప్తున్నాడు, నువ్వు జాగ్రత్తగా, నువ్వు జాగ్రత్తగా నండి. ఈరోజు నువ్వు అని గర్విస్తున్నావేమో, నువ్వే చేశానని అనుకుంటున్నావేమో. నీ చదువు నీదే, నీ తెలివితేటల వల్ల నువ్వు సంపాదించుకున్నావు, నీ తెలివితేటల వల్ల నువ్వు చేసావు, నీ అనుభవం వల్ల నువ్వు చేసావు, నీ గత ప్రయత్నాల వల్ల నువ్వు చేసావు అని అనుకుంటున్నావు ముసలివా? ఆలోచించుకోండి, గర్వం ఈరోజు ప్రతి ఒక్కరిని అంటాడుతుంది, చిన్న పిల్లొండ కూడా అంటాడుతుంది. దీనికి పెద్ద ముసలుల్లో అక్కర్లా, నువ్వు పెద్ద ఆరి తెరిపిన అనుభవం ఉండ అక్కర్లా, చిన్న పిల్లకు కూడా. నా చివరి కూతురైతే అబ్బో ఎంత డిమాండ్ చేస్తుందో నన్ను, ఎన్ని చొక్కలు చూపెడుతుందో నాకు, ఇప్పుడే నన్ను అక్కడ తిట్టావు, ఇప్పుడే వచ్చి నన్ను కొడతావా అంటుంది, ఇప్పుడే నన్ను అక్కడ మంచిగా మాట్లాడావు, ఇప్పుడే వచ్చి నన్ను ఇది చేస్తావా, నన్ను తిడతావా, ఇప్పుడే అక్కడ నన్ను ముద్దు పెట్టుకున్నావు, ఇప్పుడే వచ్చి నన్ను మళ్ళీ నన్ను అంటావా అని గట్టి గట్టిగా అడుగుతుంది. ఇది మనుషుడి తత్వం. దేవుడి దగ్గరికి వచ్చి, దేవా ఇప్పుడే నన్ను దీవించావు, ఇప్పుడే నన్ను చెప్పిస్తావా, అట్టగా ఉంది, ఒక చిన్నపిల్ల అడుగుతున్నట్టు ఉంది. నువ్వు దేవుని దగ్గరికి వచ్చి, అరే దేవుడు అంటున్నాడు, అమ్మా నువ్వు చేసిన తప్పు వలన, అయ్యా నువ్వు చేసిన తప్పు, నువ్వు ఆలస్యం చేస్తున్న వల్ల తప్పులు సమస్యలు పెద్ద అవుతున్నాయి, నువ్వు ఆలస్యం చేసి దేవుడు చిత్తం చేయకుండా వల్ల నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నావు, నువ్వు దేవుని దీవెనలు ఎందుకు పోగొట్టుకుంటున్నావు, నువ్వు అర్థం చేసుకోవా, ఇంకా ఆయన కొరకు జీవిస్తానికి నువ్వు ప్రయత్నం చేయవా? ఆలోచించండి. ఈరోజు ఈరోజు నీ తెలివితేటలతో చేసిన ప్రయత్నమే కరెక్ట్ అని అనుకుంటే మాత్రం ఇంకా ఓడిపోతూనే ఉంటాం, భక్తిలో ఓడిపోతాం, ఆధ్యాత్మిక జీవితంలో ఓడిపోతాం, దేవుని సహాయంని కోల్పోతూనే ఉంటాం. ఇక్కడ చాలా చక్కగా చెప్తున్నాడు ఆయన. తర్వాత ఏమంటున్నాడు, పెద్ద ముసలి, నేను నీకు విరోధిని, నేను నీకు విరోధిని. ఈరోజు దురా ఫరో ఆత్మతో ఉండేవాడిగా నువ్వు ఇక్కడ ఉంటే, ఈరోజు నువ్వు గర్విస్తున్న స్థానంలో ఉంటే, ఈరోజు నీకేమి కలిగి ఉన్నావో అవి నీవు సంపాదించిందని అనుకుంటే, దేవుడు ఈరోజు నీకు విరోధి అంట. నేను నీ దవడలకు గాలములు తగిలించి, దాన్ని తగిలించి, నీ నదులలో నున్న చేపలను నీ పొలుసులకు అంటజేసి. ఒక చేపకు పొలుసులు అంటే, నాకు ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి, మా చెన్నైలో కోడంబక్కమని ఉంటుంది, మా అమ్మగారు చేపలు కొనిచ్చేవారు, చేపలు కొనుక్కోవడంగా చేపల మార్కెట్కి ఎత్తుకెళ్ళేవారు. ఆ పులుసులు అంటే అప్పుడు గుర్తొచ్చింది, ఓహో దాన్ని తీసి దాన్ని చెక్కుతారు ఇట్లా బయట. ఆ పులుసులకంతా ఏమవుతుందంట, అన్నీ దీని జనరేషన్లో దీని సంతానాలు అన్నీ అతుక్కుంటుందంట. ముసలి నేనే సంపాదించాను, నాదే రాజ్యము, నాదే స్థానము, నాదే అధికారము అంటే నువ్వు సంపాదించిన సంపాదన అంతా నీ జీవితంలోనేకి వెళ్ళి ఏమవుతుందంట, నైలులో నుండి, నైలులో నుండి నిన్నును నీ పొలుసులకు, నీ పొలుసులకు అంటిన నైలు చేపలన్ని, నైలు చేపలన్నిటినీ బయటికి లాగెదను. అబ్బా ఏమవుతుంది, నదిలో నుండి చేప వచ్చి బయటపడితే కొట్టుకుని కొట్టుకుని చేస్తుంది, ఒక 3 గంటలు కొట్టుకుంటుందేమో, 4 గంటలు కొట్టుకుంటుందేమో, తర్వాత చావాల్సింది. ఒకవేళ నీ జీవితంలో ఈరోజు బయట ఉన్నావేమో, ఇంకా 4 సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నావేమో, దేవుడు ఎప్పుడో నీ జీవితాన్ని ఉపయోగించుకుని, నీ పొరపాట్లు ఉపయోగించుకుని కూడా ఆయన శక్తికి కల వెల్లడి చేయడానికి ఆశిస్తున్నాడేమో. లేకపోతే ఆయన శక్తికి, ఆయన ఉగ్రతకు గురవ్వకుండా ఉండే క్షేమము నీకు కావాలంటే ఈ దినము యేసుక్రీస్తు రక్తం దగ్గరికి నువ్వు రావాలి, యేసుక్రీస్తు సహాయం దగ్గరికి రావాలి. ఈరోజు తరిమేవాడు నీ జీవితంలో ఉన్నాడా? ఈరోజు ఆ ఫరో ఆత్మ తరుముతన ఆత్మది, ఒక ఆత్మ దురాత్మది. ఆ దురాత్మ ఏం చేస్తే తరుముతనే ఉంటుంది నీ జీవితంలో. ఈరోజు నీ తరిమే మొండివాడిగా నువ్వు మారిపోవంటే, ఆ మొండితనంలో నువ్వు ఉన్నావంటే, అంటే ఆ నామకార్థపు భక్తిలో ఉన్నావంటే, ఆడి నిన్ను జీవితకాలం తరుముతనే ఉంటాడు. అది ఎన్ని సంవత్సరాలు అవునాయి, ఎన్ని యుగాలు అవునాయి, ఎన్ని తరాలు అవునాయి, ఈరోజు నీ వారసత్వం అవునాయి, ఎక్కడికైనా తరుముతూనే ఉంటాడు. ఈరోజు ఆడు తరుముతూనే ఉంటాడు. నువ్వు అనుకుంటున్నావు ఈరోజు తప్పించుకుని వెళ్ళిపోదామని, ఈరోజు ఎస్కేప్ అయిపోయి వెళ్ళిపోదాం అనుకుంటున్నారేమో నాకు తెలియలే, కానీ అవ్వలేవు. ఈరోజు వాడి నుండి నీకు పరిపూర్ణ విడుదల కావాలంటే నీ దేవుని సహాయం నీకు కావాలి, దేవుని కంచె నీకు కావాలి.